ശ്രീമഹാഗണാധിപതയേ നമഃ ശ്രീഗുരുഭ്യോ നമഃ ഹരിഃ ഓം സർവമംഗളമാംഗല്യേ സ്വേ സർവാർത്ഥസാധകേ ശരണ്യേ ത്രയംബകേ ദേവി നാരായണേ നമോസ്തുതേ ശ്രീമാത്രേ നമഃ ఆస్తిక భక్త మహాశైలందరికీ కూడా ముందుగా జగన్మంగళకారుడి యొక్క దివ్యమంగళ ఆశీస్సులు కలగాలి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా నెలవారీ రాశి ఫలితాల్లో భాగంగా మీనరాశి వారికి మార్చి నెల యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారికి, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి మార్చి నెల ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క మీనరాశి వారికి మార్చి నెలలో బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు అని చెప్పి కూడా చెప్పవచ్చు. మొత్తం మీద వీరికి మార్చి నెల అంతా కూడా అన్ని విధాల అనుకూల కాలమని కూడా చెప్పవచ్చు. ఏ కార్యం అనుకున్నా కూడా సమయానికి ఆ అనుకున్నటువంటి కార్యాన్ని నిరాటంకంగా నిర్విరామంగా నిర్విఘ్నంగా కూడా పూర్తి చేసేటువంటి అవకాశాలు కూడా కలుగుతాయి. ఆస్తిపరమైనటువంటి వ్యవహారాల్లో నెలకొన్నటువంటి ఇబ్బందులు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి అని కూడా చెప్పవచ్చు. ఎవరైతే ఈ యొక్క మీనరాశి వారు నూతన గృహ నిర్మాణాన్ని చేపట్టాలి అని చెప్పని అనుకుంటారో వారికి సంబంధించినటువంటి కామ్యం అనగా వారికి సంబంధించినటువంటి కోరిక ఈ యొక్క మార్చి నెలలో సిద్ధిస్తుంది అని చెప్పి కూడా చెప్పవచ్చు. కాంట్రాక్టర్లకు విశేషమైనటువంటి కాలమని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా ఇంట్లో శుభకార్యాలు హడావిడిగా కూడా నెలకొనేటువంటి అవకాశం కూడా ఉంది. మీ శక్తి సామర్థ్యాలు కూడా వెలుగులోకి వస్తాయి అని చెప్పి కూడా చెప్పవచ్చు. విద్యార్థులకి ఈ యొక్క మార్చి నెలంతా కూడా అనుకూల ఫలితాలు ఇస్తుందని కూడా చెప్పవచ్చు. అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ యొక్క విద్యార్థులు పొందడానికి అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు ఆశించేటటువంటి ఉద్యోగాలు సాధించడంలో విజయాన్ని పొందుతారని చెప్పి కూడా చెప్పవచ్చు. ఎవరైతే ఈ యొక్క మీనరాశి పరంగా నిరుద్యోగ సమస్యలతో బాధపడతారో, ఉద్యోగం రావటం లేదు అని చెప్పి డీలా పడుతూ ఉంటారో వారికి మార్చి నెలలో ఉద్యోగ యోగ్యత కలిగి అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా కలగడానికి అవకాశం అయితే ఉంది అని చెప్పి కూడా చెప్పవచ్చు. వ్యాపారస్తులకు లాభాలలో ఎటువంటి లోటు కూడా ఉండదు. లాభాల పరంగా అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా కలుగుతాయి, అద్భుతమైనటువంటి లాభాలు కూడా కలుగుతాయి. అదేవిధంగా ముఖ్యంగా బంగారం, ఇనుము, ఇతర లోహాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి మరింత లాభాలు కలిగేటటువంటి అవకాశం కూడా ఉంది. ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు కలిగేటువంటి అవకాశం కూడా మార్చి నెలలో కలుగుతుంది. వీరి సేవలకు మరింత గుర్తింపు, వీరి సేవలకు తగినటువంటి ఫలితాలు, వీరి శ్రమకు తగినటువంటి ఫలితం కూడా ఈ యొక్క మార్చి నెలలో కలుగుతుంది. అయితే అర్ధాష్టమ రాహుదోషం వలన ఆకస్మిక బదిలీలు మాత్రం తప్పనిసరిగా కూడా కలుగుతాయి. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు ఎవరైతే ఉన్నారో వారు చేసేటువంటి ప్రయత్నాలు సఫలమవడానికి అవకాశం కూడా ఉంది. అదేవిధంగా రాజకీయవేత్తలకి ఊహించినటువంటి పదవీ యోగం కూడా కలుగుతుంది. ఎవరైతే వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయదారులు ఉన్నారో వారి యొక్క వ్యవసాయాల పరంగా రెండు పంటలు కూడా, అంటే మొదటి పంట రెండవ పంట రెండు పంటలు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. రెండు పంటలు కూడా అద్భుతమైనటువంటి లాభాలు ఇస్తాయి అని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా కళాకారులు ఎవరైతే ఉన్నారో వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు అప్రయత్నంగా కూడా, అంటే వీరు ప్రయత్నం చెయ్యకుండానే అద్భుతమైనటువంటి అవకాశాలు దక్కటానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా క్రీడాకారులు, న్యాయవాదులు, వైద్యులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో క్రీడాకార పరంగా, న్యాయపరంగా, వైద్య వృత్తి పరంగా ఎవరైతే ఉన్నారో వారికి కీర్తి ప్రతిష్టలు దక్కడానికి అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారికి సంబంధించినటువంటి పరిహారాలు ఏమీ కూడా ఈ యొక్క మార్చి నెలలో చేయవసరం లేదు. అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఈ యొక్క మీనరాశి వారు మార్చి నెలలో పొందడానికి అవకాశం ఉంది. మీనరాశి వారికి మార్చి నెల అంతా కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. చక్కగా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సుఖ సంతోషాలతో మీనరాశి వారు మార్చి నెలంతా కూడా తులతూగుతూ ఉంటారు. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి వీడియోస్ కోసం, నెలవారీ రాశి ఫలితాల కోసం, అద్భుతమైనటువంటి దేవాలయ దర్శనాల కోసం మన శ్రీశక్తి మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీమాత్రే నమః.